సుమన్ టీవీ ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వైద్యం చేస్తూ వస్తున్నాను. మీకు ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కింద వస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. నా పేరు డీజీ రవికుమార్ అని నా నెంబర్ కాల్ చేశారంటే దానికి తగువైన మందులు నేను పంపిస్తూ వస్తాను. మ్యాక్సిమం ఫోన్లు నేనే రిసీవ్ చేస్తూ ఉంటాను. దయచేసి ఎవరైనా కానీ సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇలా వీడియోలకు వచ్చి ఉంటాము, ఎక్కడో ఏదో వర్కుల మీద ఉంటాము, మందులు చేస్తూ ఉంటాము, టైంపాస్ చేసుకునేందుకు ఏమండి మీరు ఆ మందు చేశారే దేంతో చేశారు అని కాకుండా సమస్య ఏదైనా ఉంటే బలంగా మీరు దయచేసి ఫోన్ చేసి ఇట్లా మాకు సమస్య ఉండాలి, దానికి మందులు కావాలని కాల్ చేశారంటే దానికి తగిన మందులు మా దగ్గర దొరుకుతూ ఉంటాయి. అలాగే ఈరోజు నేను చూపించబోయేది నీలి ఉత్తరేణి. దీన్ని ఉత్తరేణి అంటాం. నీలం కలర్ ఉంటుంది, ఇది నీలం పూలు పూస్తుంది. చూడండి, నీలం రంగు పూలు పూసినది. దీనికి ముందు ఒక వీడియో చూశారు, ఇదే వీడియోలే చాలా వరకు నేను వీడియో దీంట్లో పెట్టాను యూట్యూబ్లో. చూసి ఏం చేశారంటే నేను చూపించినది నీలి ఉత్తరేణి చెట్టు, నీలం రంగు పూలు పూస్తుంది. ఈ ఉత్తరేణి మనం ఏం చేస్తారంటే దీని బదులు చిత్రమూలం అనే వేరు తీసుకున్నారు. చిత్రమూలం అనే వేరు తీసుకొని దాన్ని నూరేసి పట్టు వేసుకున్నారు. వేసుకొని అది చేతి కాళ్ళ మీద బొబ్బలు వచ్చేసారు. వచ్చే కొందరికి ఏమండి మీరు చెప్పింది సర్లేదన్నారు. ఏం చెట్టమ్మా నేను చెప్పానంటే చిత్రమూలం చెట్టు చెప్పారండి అన్నారు. కానీ నేను చిత్రమూలం ఎవరికి చెప్పను, ఎందుకంటే ఏ చెట్టు మూలికలో ఏ జ్ఞానం ఉండాలి, ఏ అంశాలు ఉన్నాయి అనేది నాకు బాగా కష్టం తెలుసు కాబట్టి, అంతో ఇంత తెలుసు కాబట్టి నేను చెప్తూ వస్తాను. మనకు కావాల్సింది నీలం పూలు పూసే ఉత్తరేణి చెట్టు మాత్రమే. ఆకులు ఇలా ఉంటుంది చూడండి, ఇది ముండ్లు ఉండవు. మనకి ఎర్రదైతే దీంట్లో మనం పోతామంటే బట్టలకంతా తగులుకుంటుంది, కానీ దీంట్లో ఉండవు. ఇది నీలం పూలు పూసేది. ఈ ఒక చెట్టు వేర్లు వీటికి కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ వేర్లు మాత్రమే తీసుకోండి. తీసుకొని దీనికి ఏం చేస్తారంటే రెండు చిటికల పసుపు పొడి, రెండు చిటికలు మిరియాల పొడి వేసుకొని బాగా నూరాలి. దీని చేతకు మీకు కావాలంటే కాస్త అల్లం పొడి కలుపుకోవచ్చు. అల్లం పొడి కానీ లేదా పచ్చి అల్లం కావచ్చు లేదా ఎండు శుంఠి కావచ్చు, కలుపుకొని బాగా నూరాలి. నూరేసి ఎక్కడ మోకాళ్ళు చిప్పలు నొప్పులు ఉన్నాయో ఆ జాగాల మొత్తం పట్టిలాగా ఫస్ట్ రొట్టెలాగా తట్టుకోండి. తట్టేసి అక్కడ పెట్టి పట్టి తర కట్టుకోండి. ఇలా రోజు మారుస్తూ రావాలి. మారుస్తూ ఒక చెట్టు లేదా రెండు చెట్లు పెరుక్కోండి, పర్లేదు పెరుక్కొని దాన్ని మీరు కట్ చేసి ఇచ్చేసుకోవచ్చు. ఇలా మార్చుకొని చేస్తూ వస్తే మోకాల్లో కాల్షియం తగ్గి అరుగుదల పోయి మోకాలు చిప్పలు ఏమవుతుందంటే అరుగుదల వస్తుంది. అరుగుదల వచ్చినప్పుడు కట్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే మోకాళ్ళ లోపల అంటే ఎముకల లోపల ఉన్న నొప్పులను కూడా పరిపూర్ణంగా నయం చేస్తూ వస్తుంది. అలాంటి సమస్య ఈ ఏదే సమస్య ఉండేలే మోకాళ్ళలో ఎముకల్లో నొప్పులు ఉంటే పరిపూర్ణంగా నయం చేసే ఒక గుణం ఈ ఉత్తరేణి చెట్టు వేర్లకు మాత్రమే గలదు. దీన్ని మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి. దానికి తగువైన మందులు నా దగ్గర దొరుకుతాయి, దానికి తగింది మేము పంపిస్తూ ఉంటాము. ఇలా మీరు ఈ పట్టును వేసుకొని మోకాళ్ళ పైన పట్టు వేసుకుంటూ ప్రతినిధ్యము మార్చుకుంటూ రావాలి. మార్చుకుంటూ మీరేం చేస్తారంటే పత్యం కంపల్సరీగా ఉండేది మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒక రోగం వచ్చిన తర్వాత ఆ రోగానికి తగినట్లు ఏ పదార్థాలు తినకూడదు, ఏ పదార్థాలు తినాలనేది ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు హోమం చేస్తున్నారనుకోండి, నీళ్లు పోస్తే పొయ్యి ఆరిపోతుంది, అగ్గి ఆరిపోతుంది. అదే నెయ్యి పోసామనుకోండి ఇంకా రగులుతూ ఉంటుంది. అలాగే మనము వాతం ఒంట్లో వాతం ఉన్నదనుకోండి, వాత పదార్థాలు తిన్నామనుకో ఏ మందులు ఇచ్చినా పనిచేయవు, మళ్ళీ రైజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు తగ్గినట్లే ఉంటుంది కానీ రై ఎక్కువైతూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు కంపల్సరీ వాత పదార్థాలు బంద్ చేసుకోండి. ఆలుగడ్డ, అనపప్పు, మినప్పప్పు, అలసందులు, ఈ ఎండిన పప్పులు పూర్తిగా మానుకోండి. మీరు వాడవలసిన ఏదేంటే ఒకటి పెసరపప్పు, ఉలవలు, మూడోది వచ్చి కందిపప్పు. ఈ మూడు మాత్రమే ఈ పప్పుల్లో వాడుకోవాలి, మిగిలినవన్నీ బంద్ చేయండి. బంద్ చేసి నీట్గా మేము చెప్పినట్లు చేసుకొని వాడుతూ వచ్చారంటే కంపల్సరీ మీకున్న ఆ నొప్పులు క్లియర్ అవుతూ వస్తుంది. అలా కాదండి మాకు ఇదే అది అన్నారనుకోండి సమస్యలు ఎక్కువైతే వస్తుంది. మ్యాక్సిమం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ చికెన్లు ఉన్నాయి అది ఎందుకు పనిచేస్తుందని ఎవరికీ తెలియదు, కానీ నాలికి రుచిగా ఉంటుంది తినడమే, రేటు తక్కువగా ఉంటుంది తినడమే, ఏదో కొట్లేకపోవడము అడిగిపోతాను కబాబు చికెన్ అవి ఇవంటా ఉంటాయి వేసి తింటామని. అవుట్లో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని చంపే గుణాలు ఎక్కువ ఉన్నాయి, కానీ మన పౌష్టికాంశాలను పెంచే గుణాలు ఏదీ లేదు దాంట్లో. నాలికి రుచిగా దొరుకుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది, కానీ రోగాలను అలాగే తెప్పిస్తుంది. ఒక రోగం వచ్చిందనుకోండి అది సామాన్యంగా మానాలంటే వారాలు పడుతుంది.
అలాంటి సమస్యలు తెచ్చిపెట్టుకోకుండా చికెను పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పూర్తిగా మానుకొని ఈ వాత పదార్థాలు మానుకొని వాడుకుంటూ వచ్చారంటే కంపల్సరీ మీకున్న సమస్య క్లియర్ అయింది. అలా కాదండి అని ఎవరికైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి. నమస్కారం అండి.